హాయ్ అండి. బ్రదర్ అనిల్ కుమార్ ఉరఫ్ మురుసుపల్లి అనిల్ కుమార్ అంటారు. ఉరఫ్ బ్రదర్ అనిల్ కుమార్, బ్రదర్ అనిల్ అని అంటారు ఆయన పేరు, సరేనా? అయితే ఒక మత బోధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఈయనలో ఎప్పుడూ కనిపించవు. ఎలా విశ్లేషించుకుందాం అంటే ఈ యొక్క పాత్ర, ఈ యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, తప్పు ఒప్పులు కాదు మనం మాట్లాడేది, లేకపోతే చెడులు మంచి చెడుల గురించి కూడా. ఒక మనిషి, అసలు ఒక బ్రదర్, ఒక స్తోత్రీయ కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మనిషి, తన కులము తన మతము కానీ ఒక అమ్మాయిని లవ్ చేసి, అంటే ఏదో ట్రాప్ చేసి అని మనం అనలేము, ఎందుకంటే ఆ అమ్మాయి కూడాను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా కానీ తల్లిదండ్రుల్ని, తండ్రిని ముఖ్యంగా ఎదిరించి ఈయనని పెళ్లి చేసుకుందాం అనుకుంది, చేసుకున్నాడు. తర్వాత మామగారిని ఇతను, ఇవన్నీ కూడా ఇప్పుడు అనిల్ కుమార్ని చూస్తుంటే, గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను, అనిల్ కుమారు ఏంటో తేడాగా కనిపిస్తున్నాడు నాకు అని. కాక అంటే ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కుటుంబంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విభేదించటంలో షర్మిల ఇతని పాత్ర ఎక్కువగా ఉంది అని నా ఉద్దేశం. ఎందుకు ఎట్లా చెబుతున్నా అంటే, ఒక మత ప్రబోధకుడు ఏం చెప్పాలి, ఇట్లా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు షర్మిల, మీ నాన్నగారిని ఇంత కష్టపెట్టాడు, మీ కుటుంబాన్ని అందరినీ కూడా ఇంత కష్టపెట్టిన కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు అని చెప్పి అమ్మాయికి సరే మొండితనం ఉంది అనుకుందాం. కానీ అట్లా చెప్పాలి కదా ఒక భర్త అంటే, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఎంతో పైగా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, సమాజాన్ని కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అతను పైగా ఇంకొకటి ఏంటంటే, అతను మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు, మతం మార్చుకున్నాడు, మత ప్రబోధకుడు అయ్యాడు. ఎందుకు అంటే వీళ్ళని ఇంప్రెస్ చేయటాన్ని. మరి ఇంత మత ప్రబోధకుడిలాగా ఉండి ఇలాంటివి, ఇంతంత కుటుంబంలో ఇంత కలతలు, ఇంతంత విభేదాలు జరుగుతుంటే, మరి బోధకుడు ప్రబోధకుడుగా ఏం చేస్తున్నాడినా? మరి ఒక సహనశీలత, త్యాగము, ఒక ప్రేమ, ఒక దయ, ఒక కరుణ, ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి కదా ప్రబోధకుడికి. మరి ఎందుకు లేవు, ఇక ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఇట్లాంటివన్నీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నాడు అంటే ఈయన మనం చెప్పలేమన్నమాట. అయితే ఈయన్ని పట్టుకుని ఈయనేదో చాలా మత ప్రబోధకుడు అయిపోయాడు అని చెప్పి వైఎస్ఆర్ గారు, ఆయన ఏదో అల్ప సంతోషి కాబట్టి, అబ్బో నా అల్లుడు గారు చాలా బ్రాహ్మడు అయినప్పటికీ, సద్బ్రాహ్మడు అయినప్పటికీ కూడాను మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పైగా మా కుటుంబంలో ఒకడైపోయాడు, మా మతం కూడా తీసుకున్నాడు, ప్రబోధకుడు కూడా అవుతున్నాను అంటున్నాడు అని చెప్పి ఆయన మురిసిపోయి, బహుశా ఆయన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఉపయోగించి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇతన్ని చక్కగా ఒక బ్రదర్ లాగాను తీర్చిదిద్దాడు. ఆ టైంలో ఆయన చాలా, అనిల్ కుమారు చాలా ఎక్కువగా బిజీగా ఉండేవాడు, దేశ విదేశాలకు వెళ్తూ ఉండేవాడు. బహుశా దేశ విదేశాలకి వెళ్ళి తిరగాలనే సరదా ఉండుంటుంది ఈయనకి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతున్నది అనమాట. స్పెషల్ ఫ్లైట్లో ఆ రమేష్ ఫ్లైట్ ఏదో ఫ్లైట్లో వెళ్ళారు వీళ్ళు, తప్పు కదా. తన బావమరిదికి పడని వాళ్లతో అంటకాగటం అనేది తప్పు కదా. ఆ బీటెక్ రవితో ఆ ఫోటోలు తీసుకోవటం అంటకాగటం తప్పు కదా. చెట్టా పట్టాలు సిగుని బీటెక్ రవిని తప్పు అంటలేదు. ఎవరైతే తన కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో నీకేం అవసరము అంటే, ఏంటంటే ఈయనకి విలాసాలు కావాలి, బాగా చక్కగా లగ్జరీస్ కావాలి, అలాంటి జీవితం కావాలి కాబట్టి ఇలాంటి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసుకోవటానికి ఇంకా ఏం చేయాలని మత ప్రబోధకుడిలాగా అయిపోయి బ్రదర్ అని చెప్పేసి పాటలు నేర్చుకుని పాటలు పాడి స్టేజ్ మీద అబ్బో చాలా అసలు ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోవటం కుటుంబ సభ్యుల్ని బయటని, ఇవన్నీ కూడా మనం బాగా చూసాం. అయితే ఒకనొక సందర్భంలో ఈ వైఎస్ఆర్ గారు ఎంత చేశాడంటే, అల్లుడికి కేఏ పాల్ కూడా విరోధించి కేఏ పాల్ కూడా కక్షగట్టినంత, ఎందుకంటే అతని బిజినెస్ దెబ్బతిన్నది అక్కడ, అతనికి రావాల్సినవి జరగాల్సినవన్నీ కూడాను ఇతనికి వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే, కేఏ పాల్ ఆ రోజుల్లో వైఎస్ఆర్ మీద చాలా కక్షగట్టి ఉండేవాడు, చాలా కోపం ఉంచేది, ఎవరికైనా న్యాచురల్గా వస్తుంది కోపం. అట్లాంటిది ఈ అనిల్ కుమార్, బ్రదర్ అనిల్ కుమారు ఇప్పుడు ఇవాళ రేపు ఆయన బ్రదరు ఆ మత ప్రబోధనలో బహుశా అతని బిజినెస్ ఏమైనా తక్కువైందేమో, ఆ ముందు వినిపించినంతగా వినిపించటంలో మత ప్రచారం
ప్రచారంలో కానీ మత ప్రబోధనలో కానీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన ఉన్న ఈయనకి ఈయన ఇన్స్పిరేషన్లో ఉన్నాడేమో. ఆయన భార్యని చక్క పదవుల్లో పెట్టి రకరకాల ఆయన ఆయన కోసం ఏది కాదని బయటకు వచ్చేసేసి ఇట్లాంటివన్నీ ఎట్లా చేశాడో, ఇప్పుడు తన బావమరిది తన ఆయన ఎలాగూ తన భార్య పదవుల ద్వారా ఆయన ఎలాగూ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, అట్లాగో ఈయన కూడా అట్లాగే తన భార్యను కూడా తనకు కూడా ఒక వెపన్ ఉంది, ఆ భార్యను కూడా అటు ఇటు పార్టీలలో శుభ్రంగా మంచిగా ఏవో పదవులు వాటికి వీటికి బాగా మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీషు మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడుతుంది కాబట్టి చాలా బాగానే భార్య వెనకాల అదే ఉండాలి అని అదేదో చాలా గొప్ప ఒక 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 ఆయనకు ఒక ప్రిన్సిపల్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు. మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కూడా ఏదో షాలో ఏదో కప్ప వద్దుంటే వద్దు 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 అన్నట్టు, అంటే నాకు మత ప్రచారమే, నేను చాలా రిలీజియస్ పర్సన్ని, నేను ఇట్లాంటి రాజకీయాలు చేయను అని చెప్పినట్టుగా అనమాట. అంతే మనం అనుకోవాలన్నమాట. అంటే అదేదో లీగల్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చి రాకుండా ఆయన ముందు జాగ్రత్త పడ్డాడు, భార్యని ముందు పెట్టి ఫ్రంట్ లైన్లో పెట్టి తన వెనకాల నుంచి నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంత కక్షలు కార్పణ్యాలు ఇంత ఇవి చేయటం అంత అవసరం. బహుశాను తెలుగుదేశం పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిందనుకోండి ఇప్పుడు, లేకపోతే ఆ డిఎంకే పార్టీ ఇవన్నీ కూడాను ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఒక మంత్రి శాఖలు ఇచ్చి అవ్వించి అన్నీ వాళ్లే ఉండే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఈ జగన్ కూడాను ఈ వైఎస్ఆర్సీపీని అలాగే చేసి ఆయనకు ఒక ముఖ్యమైన ఒక హోంమంత్రో లేకపోతే ఆయనకు ఒక మినిస్టర్ పదవి ఇచ్చి తన భార్యకు కూడా ఇంకొక పట్టం కట్టి తన అందరికి కట్టి అన్నీ చేయాలని అనుకుని ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్ ఇన్ దిస్ రిగార్డ్ అంటాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ క్లోజ్ క్వార్టర్స్ నుంచి అతను గమనిస్తూ ఉండొచ్చు. ఈయన ఈయన కదలికలు ఈయన వ్యవహారాలు అన్నీ కాబట్టి ఎందుకంటే దూరంగా పెట్టాడు అతను. ఆ దూరంగా పెడుతున్నాడని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, దూరంగా పెట్టించబడే ఈయనకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి నేను అన్న వదిలిన బాణాన్ని అన్నాడు ఇట్లా అనేది అమ్మాయి అయితే, అమ్మాయి పాదయాత్ర చేసిందంటే నేను ఆల్రెడీ చాలా కాలం క్రితం చెప్పాను, అమ్మాయి జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసి ఉండదు, బహుశా వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేసి వాళ్ళ అమ్మ ద్వారా చెప్పించి ఉంటుంది. అతను జైల్లో ఉన్నప్పుడు బాబు నాన్న షర్మిలమ్మ మన పాప చేస్తుంది నీ బదులు ఈ పాదయాత్ర అంటే అతను ఓకే అని చెప్పుంటాడు. కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం చెప్పలేదు, నాకు బాగా తెలుసు ఈ అమ్మాయి చేత చేయించాడు అని మాత్రం, పాదయాత్ర చేయించాడు తన యాబ్సెన్స్లో అని. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మాత్రం నేను ఒప్పుకోను, అతను చేయించింది కాదు ఈ అమ్మాయే వెళ్ళింది. ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళిందంటే ఈయన అమ్మాయి భర్త గారు ప్రేరేపించటం వలన ప్రేరేపితంగా వెళ్ళిపోయిందనమాట ఆ అమ్మాయి. కాబట్టి ఈ బ్రదరు అనే పాత్ర ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో ఈ కుటుంబ చీలికలో పెద్ద పాత్ర వహించేది, పెద్దగా అసలు మొత్తం కార్యక్రమం. మామూలు మనుషులనైతే మనుషులు మామూలు ఒక రకమైన ఈర్ష్య ఒక రకమైన ఒక జలసీ లాంటివి మామూలు మనుషులకు ఉంటాయి, కానీ ఒక ఒక బ్రదరు లాంటి వాడికి లేకపోతే మత ప్రబోధకుడికి ఇట్లాంటివి ఉండకూడదు కదా. ఉన్నా ఎదటి వాళ్ళకి చక్కగా శాంతంతో చక్కగా నిగ్రహంతో ఉండాలి, చక్కగా ఉండాలని చక్కగా చెప్పాలి, కానీ అట్లా ఏం లేదు. అంటే ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్ గారి ద్వారానేమో ఆయన ఒక మత ప్రబోధకుడిలాగా ఆయన కొంచెం ప్రమోట్ అవ్వబడ్డాడు. ఇప్పుడు ఆ బిజినెస్ లేదు, అది అయిపోయింది. అంతగాను వైఎస్ఆర్ గారు ఉంటే ఆయన నీడలో ఉండేవాళ్ళు, ఏదో అల్లుడు పళ్ళు అంటే కూతురుని నెత్తిని పెట్టుకునేవాడు కాబట్టి న్యాచురల్లీ అల్లుడిని కూడా నెత్తిని పెట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఆయన పోయిన తర్వాత ఆయన లెగసీ ఏం కొడుకు వెళ్ళకూడదు, నా భార్యకు కూడా వెళ్ళాలని వెళ్ళదు. ఎందుకు వెళ్తుందంటే ఎందుకు వెళ్ళదంటే కొడుకే మామూలుగా వారసత్వంలో ఉంటూ ఉంటాడు ఆ ఊరు వారసత్వంలో, అందుకే ఇంటి పేరు క్యారీ చేస్తూ. ఏదో వైఎస్ షర్మిల అనగానే వైఎస్ షర్మిల అయిపోదు కదా, వైఎస్ షర్మిల అది కదా మురిసిపల్లి షర్మిల అమ్మాయి పేరు. ఇప్పుడు నర్రెడ్డి సునీత ఎలా ఉందో నర్రెడ్డి సునీత వైఎస్ సునీత అని పెట్టుకోదు, ఏదో మీ నాన్న ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనల్
పర్సనాలిటీ కాబట్టి ఆయన ఆయన గ్లామరు ఆయన 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 సుప్రీమేసీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా తనకు తనకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అవ్వదు, అది కొడుకుకే అవుతుంది. పైగా ఇంకోటి ఏంటంటే కొడుకు కొడుకుకే ఆయన పట్టం కట్టాడు, ఆయన ఎంపీ సీట్ ఇప్పించాడు ఆయన బతికున్న రోజుల్లో. షర్మిల్ని రానివ్వలేదు కదా పాలిటిక్స్లో. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడాను గమనిస్తుంటే ఒకటే ఒకటి మెయిన్ ఏంటంటే అనిల్ కుమార్ ఆయనే మొత్తం చక్రధారి, చక్రం తిప్పుతున్నట్టు మొత్తం సూత్రధారి అయితే ఆయన, పాత్రధారి అయితే షర్మిల అనమాట. కాబట్టి షర్మిల కేవలం ఒక 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 పావులాగా వాడబడుతున్నదనమాట. అంతేగాని షర్మిలకి ఆఫ్కోర్స్ ఇస్తే పదవి ఇస్తే సరదాగానే ఉంటుంది కానివ్వండి, బాగానే ఉంటుంది కానివ్వండి, కానీ ఏంటంటే షీఈస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్ హస్బెండ్ అంటా నేను డెఫినెట్గాను. హస్బెండ్ అంటానికి ఒక ఒక మత ప్రబోధకుడైనప్పుడు ఒక చక్కటి విషయాలు చక్కగా ఒక ఇంతమందిని మరి ఇటుంచి పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పట్టి మైక్ పట్టుకుని అటు ఇటు పాటలు పాడి ఎంతంత గోలగోల చేసే మనిషి మరి ఫ్యామిలీలో ఎందుకు చేయట్లేదు, వాళ్ళందరినీ కూడా ఒక ఒక తీగ మీద ఒక తాటి మీద ఎందుకు నిలబెట్టలేకపోతున్నాడు ఆయన అంటే అది బిజినెస్గా చేసుకున్నాడనమాట. ఆయన మత ప్రబోధన బిజినెస్ అదైపోయింది, ఇప్పుడు ఇదొక బిజినెస్సు, రాజకీయాలు బిజినెస్సు. ఆయనకి ఏంటంటే ఏది ఏది లాభసాటిగా ఉంటే అది అది బిజినెస్గా, అది ఎందుకంటే భోగభాగ్యాలు అనుభవించాలి అంటే తనకి స్వతహాగా తనకు అట్లాంటి ఏమీ లేదు కాబట్టి భార్య ద్వారా ఇలాంటివన్నీ కూడా పొందుదాం అనేది ఆయనకి బహుశాను ఇది విశ్లేషణ. అంతేగాని ఆయనకి ఆయన నేను తప్పు పట్టడం లేదు, మత ప్రబోధకుడైనా తప్పు లేదు రాజకీయ నాయకుడైనా తప్పు లేదు, కానీ ఏంటంటే మొత్తం కూడా పరస్పర విరోధమైన మాటలు ప్రవర్తన ప్రవర్తిస్తుంటే కానీ మనకి కాస్త అనుమానంగా ఉంటుందన్నమాట. అసలు నిజానికి ఆలోచిస్తే చూస్తే గమనిస్తే 1000 బ్రాహ్మణ కుటుంబాలు ఉంటే వాళ్ళల్లో ఒక్కడు కూడాను క్రిస్టియానిటీని తీసుకున్న ఉండే మతం అనేది ఎవరి నమ్మకం వాళ్ళదండి చెప్పు. అసలు అందుకే ఎందుకు చెబుతున్నానంటే చాలా హార్డ్ కోర్గా ఉంటారన్నమాట ఆ కులంలో పుట్టిన వాళ్ళు. కానీ ఈయన్నే చూస్తున్నాం ఎందుకు అంటే ఈయనకి బాగా ప్రేమ కోసం తెగించామని చెప్పాడు కానీ ఆయన ప్రేమ కోసం కాదు, ప్రేమించి ఉండొచ్చు అదంతా అది వేరే, అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ ఏంటంటే ఇది ఒక రకమైన ఆయనకి ఆయన సరదాలు తీర్చుకోవటానికి ఇది ఒక రకమైన సాధనం అని అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇలాగ మొత్తం వైఎస్ ఫ్యామిలీలో ఈ 3-4 ఏళ్ళుగా జరుగుతున్నవి, 3 ఏళ్ళుగా ముఖ్యంగా జరుగుతున్నవి ఇవన్నీ గొడవలు ఆగాలు ఇవన్నీ కూడాను వీటిల్లో అనిల్ కుమార్ పాత్ర చాలా ఎక్కువగా ఉందని నా ఉద్దేశం అన్నమాట. రేపు 2024 తర్వాత భూస్థాపితం అయిపోతుంది, అసలు మొత్తం ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్. తర్వాత మరీ అసలు నామరూపాలు లేకుండా షర్మిలని ఎంత ఎన్ని రకాలుగాను అవమానాలు పాలు చేస్తారో జనాలు, నా నోటితో నేను చెప్పదలుచుకోలే. అమ్మాయికి శృంగభంగం అయిపోతుంది పాపం. ఎందుకు అంటే ఇదిగో ఇతని మాటలు వినే అంట, అది కూడా నేను అదే చెప్తాను నేను. అయితే ఇది కాదు, ఈ మళ్ళీ ఇంకొక బీజేపీకి వెళ్ళిపోదామని చెప్పినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. బీజేపీ అదేంటి మరి, అది మతతత్వ పార్టీ కదా అని అంటే మతం ఏముంది, అందరూ కూడా మనుషులం ఒకటేను, ప్రేమైక కుటుంబం మనందరిది, వసుదైక కుటుంబం అంటారు కదా అట్లాగూ మనని చెప్పి మళ్ళీ అక్కడ బోధన మొదలు పెడతాడనమాట ఆయన. అట్లాంటి వాడు అంత తెలివిగల వాడు అనమాట మా బ్రదర్ అనిల్ కుమార్ అనే అతను. కాబట్టి మనం రాబోయే కాలంలో చూస్తాము మళ్ళీ ఇంకా ఎన్ని రంగులు మారుస్తారో వీళ్ళు, ఎన్ని రకాలుగా సేవలు చేయాలని అనుకుంటారు జనాలకి చూద్దామండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.